రైల్వే సదుపాయాలను మెరుగుపరచాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన రైల్వే కమిటీ సభ్యులు కొండపల్లి రైల్వే స్టేషన్ సందర్శించారు. ఈ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న జనాభాకు ఎంతో ఉపయోగపడుతున్న స్టేషన్ కు శానిటైజ్ స్టేషన్ గా మార్చేందుకు కావాల్సిన ప్రతిపాదనలను పంపించాల్సిందిగా కోరారు. స్టేషన్ లో మౌలిక సదుపాయాలు, ఎక్సెస్ రైలుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కమిటీలో మేము మెంబర్స్ గా ఈ కొండపల్లి స్టేషన్ సందర్శించడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటంటే మన ప్రయాణికులందరూ కూడా సుఖవంతమైన ప్రయాణం చేయాలి, దానికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో మేమందరం కూడా ఈ స్టేషన్ విజిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఏదైతే ఈ కొండపల్లి స్టేషన్లో ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మేము పరిశీలించడం జరిగింది. రైల్వే దోస్ హూ ఆర్ ట్రావెలింగ్, ద పీపుల్ ఆర్ ఫైండింగ్ ప్రాబ్లమ్స్ అండ్ దే ఆర్ ఫైండింగ్ డిఫికల్టీస్ ఇన్ ట్రావెలింగ్ ఇన్ ద ట్రైన్ ఇన్ దిస్ కొండపల్లి స్టేషన్స్. సర్టన్లీ వీ విల్ కన్సిడర్ దిస్ అండ్ వీ విల్ పుట్ ఇట్ ఇన్ ద బోర్డ్, వీ విల్ డూ అవర్ జస్టిస్ ఇన్ దిస్ రిగార్డ్. సో యాజ్ ద మెంబర్స్ ఆఫ్ అవర్ పిఎస్సి కమిటీ, వీ ఆర్ ఫైవ్, వీ విజిటెడ్ ద కొండపల్లి స్టేషన్స్. వన్ ఈజ్ షీఈస్ ద నేటివ్ ఆఫ్ దిస్ ప్లేస్ నిర్మలా కిషోర్ అండ్ రవిచంద్రన్ ఫ్రమ్ తమిళనాడు అండ్ మైసెల్ఫ్ ఫ్రమ్ కర్ణాటక డాక్టర్ మంజునాథ్ అండ్ వన్ మోర్ గుట్టాల ఉమాదేవి, షీఈస్ ఫ్రమ్ తెలంగాణ. టుడే వి విజిటెడ్ కొండపల్లి రైల్వే స్టేషన్ ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ అవర్ టీమ్ లీడర్ నిర్మలా కిషోర్ జీ అలాంగ్ విత్ అవర్ డాక్టర్ అండ్ మంజునాథ్, దెన్ అభిజిత్ దాస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, మైసెల్ఫ్ రవిచంద్రన్. Five people we came here. We collected a representation from local people. This station should be made convenient for passengers because this line, more than 100 express is crossing through this place. People are expecting only 2-3 expresses should be stop here. Kondapalli Purapalaka Sanghamlo ఉన్న ప్రజలు మొత్తంలో కూడా మెజారిటీ పీపుల్ సంతకల సేకరణ కూడా చేసి అందరినీ భాగస్వామ్యం చేసి ఇక్కడ 18 ట్రైన్లే కాదు, ఈ శాటిలైట్ రైల్వే స్టేషన్ అనేది కన్వీనియంట్గా మిగతా చోట లేదు కాబట్టి దీన్ని శాటిలైట్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేయాలనే బాధ్యతని వాళ్ళు అధికారులకు దృష్టిలోకి ఈ వచ్చిన ఆఫీసర్లు సమస్యని అర్థం చేసుకొని అర్థం చేసుకొని వాళ్లే ఆ స్టేషన్కి ఈ స్టేషన్కి బిట్వీన్ ఏదో ప్రాబ్లం ఉండబట్టి అక్కడ రీచ్ అవ్వలేకపోతున్నారు, ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నట్టుగా కనపడుతున్నాయి కాబట్టి మీరు రిప్రజెంటేషన్ తీసుకొని బోర్డుకు కూడా పెట్టండి.